జిల్లా యంత్రాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక సూచన చేయదలుచుకున్నాను అనేక గ్రామాల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి గ్రామానికి ఒకటే విగ్రహం పెట్టాలని మీరు అంటున్నారంట పోలీస్ డిపార్ట్మెంట్ అంటుందంట ఎందుకంటే కరోనా కట్టడి కోసమని ఇది చాలా ఇటువంటి నిర్ణయం గనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే తెలివి తప్ప నిర్ణయం మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రికి మన ప్రజల గురించి ఆలోచించే టైం లేదు ఆయన ఆయన ప్రపంచంలో ఫామ్ హౌస్ లో ఆయన ఉంటాడు ఒకటే విగ్రహం ఊర్లో పెడితే ఊరంతా ఆడికి వస్తుంది ఊరంతా ఆడికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గ్యాదరింగ్ అవుతుంది అప్పుడు కరోనా పెరిగే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు అనేకం పెట్టుకొనియండి గ్యాదరింగ్ ఎక్కువ కాదు కాబట్టి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచన చేసి మీరు గల్లీ స్థాయిలో గ్రామ స్థాయిలో పోలీస్ యంత్రాంగం ఉంటది కాబట్టి మీరు కూడా హిందువులే కాబట్టి దయచేసి ఈ టిఆర్ఎస్ యొక్క హిందూ వ్యతిరేక విధానం అది వాళ్ళను ఒకటే విగ్రహం పెట్టాలని ఆ కరోనా కట్టడికి కాదు హిందుత్వం కట్టడికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అది మీకు సంఘర్షణ అవుతుంది గ్రామంలో యూత్ వింగ్లు యూత్ క్లబ్లు వీళ్ళందరూ కూడా ఉల్టా తిరుగుతారు అది గడబడైతుంది మన మనకు ఉద్దేశం అది కాదు మన ఉద్దేశం కరోనా కట్టడి కాబట్టి మల్టిపుల్ అనేక విగ్రహాలు పెట్టుకొని ఇస్తే గ్రామ స్థాయిలో గ్రామస్తులు డివైడ్ అయిపోతారు ఎక్కడో అక్కడ పోతారు ఏ గల్లీలో అక్కడికి వెళ్ళిపోయి పూజలు చేసుకుంటారు ఒకటే జాగాలో పెడితే మొత్తం ఊరంతా ఒక దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం తెలివితోటి ఆలోచన చేసి తెలివితొక్క ప్రభుత్వం మనందరికి ఉన్నదని మనందరికి తెలుసు కాబట్టి అట్లీస్ట్ మనం గ్రామ స్థాయిలో పోలీసులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సంఘర్షణ కాకుండా స్మూత్గా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయిపోయేటట్టు చేద్దాము ఇట్లా గ్రామానికి ఒక్కటంటే అది మనకి రివర్స్ అయ్యి కరోనా పెరిగే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ